నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఆర్టీసీ సిబ్బందిపై జరుగుతున్న దాడుల పట్ల ఆ సంస్థ ఎండీ సీరియస్ అయ్యారు. సిబ్బందిపై విచక్షణ రహితంగా దాడులకు దిగడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ సిబ్బందిపై అనవసర దాడులకు పాల్పడి ఇబ్బందులకు గురి కావద్దని సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లాలో ఓ బైకర్ నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదానికి గురయ్యాడు. ఆర్టీసీ డ్రైవర్ కారణంగా తనకు ప్రమాదం జరిగిందని భావించిన ఆ వ్యక్తి డ్రైవర్పై దాడి చేశాడు. సంగారెడ్డి జిల్లా ఆంధ్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద జనవరి 9వ తేదీ మధ్యాహ్నం జరిగింది సంఘటన. ఈ సంఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. నిబద్ధత క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తున్న టీఎస్ఆర్టీసీ సిబ్బందిపై ఇలా విచక్షణ రహితంగా దాడులకు దిగడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగిందని, అయినా చాలా ఓపిక సహనంతో వారంతా విధులు నిర్వర్తిస్తున్నారని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు సిబ్బందిలో ఆందోళన కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులను యాజమాన్యం అసలే సహించదని వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనపై ఆంతోల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని, ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని సజ్జనార్ తెలిపారు. ఆవేశంలో సిబ్బందిపై దాడి చేసి అనవసరంగా ఇబ్బందులకు గురి కావద్దని సూచించారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.